నెక్స్ట్ సార్, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, జనరల్గా నార్మల్ సీనియర్ సిటిజన్స్కి మీరు లైక్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్స్లో నేను చూశాను. ఇన్ఫ్యాక్ట్ మీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్స్ ఆర్ మోస్ట్ అడ్మైర్డ్ అనమాట. సో ఇందులో ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే చాలామందికి ఇలాంటి కైండ్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్కి మీ వరకు యాక్సెసిబిలిటీ ఉంది. అది ఐ హావ్ సీన్ లైక్ లిటరలీ మీరు వాళ్ళ కన్సర్న్స్ని అర్థం చేసుకున్నారు. అండ్ కొన్ని చోట్ల అయితే నేను ఇన్ఫ్యాక్ట్ నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను కొంతమంది దగ్గర నుంచి. సో నేను వచ్చాను చెవల్లా కాన్స్టిట్యూన్సీకి వచ్చేసి అక్కడ నుంచి చాలామంది గ్రామాల్లో నుంచి చదువు ఉన్నవాళ్ళు, చదువుకోని వాళ్ళు, అంటే వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు సీనియర్ సిటిజన్స్లో నేను చూసింది ఏంటంటే ఒకలాంటి నమ్మకం అనేది అయితే ఉంది. బట్ ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే వీళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి ఇంకా ఏదైనా స్కీమ్ ఉందంటారా? పెన్షన్ స్కీమ్ తప్ప ఏం పెద్ద లేవు. ఓకే. అండ్ అదే కాక దేర్ ఇస్ నో ఎమోషనల్ అండ్ అదర్ సపోర్ట్, ఎస్పెషలీ మా చెవుల ప్రాంతంలో పిల్లలు ఊర్లో నిడిచిపెట్టి పట్టణాలకు పోతుండ్రు. అవును. సో దేర్ ఇస్ ఆల్సో ఎమోషనల్ అండ్ డిస్ట్రెస్ వాళ్లకు. సో వన్ ఇస్ ఫైనాన్షియల్ ఇంతో అంత తట్టుకోగలుగుతారు, బట్ వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అరవింద్ మేనన్ గారని నాకు ఆర్ఎస్ఎస్ నుంచి హీ వాజ్ డెప్యూటెడ్ టు బీజేపీ యాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ టు తెలంగాణ. ఓకే. ఇట్స్ వెరీ సీనియర్ పర్సన్. అయితే నేను బాగా పరిచయమైనరు. నేను ఐ వాజ్ మాట్లాడుతుంటే, ఎందుకంటే మున్గోడ ఎలక్షన్స్లో క్లోజ్ పని చేసినాము, దగ్గర పరిచయం అయినరు. తను చెప్పింది నేను జర్మనీలో 3 ఏళ్ళు ఉంటుని, జపాన్లో 1, ఇంక విదేశాల్లో దాదాపు 4-5 ఏళ్ళు ఉంటుంది. నేను అనుకునే మీరు ఆర్ఎస్ఎస్ ఉన్నారు జర్మనీకి ఎందుకు, ఆ జర్మనీలో బీజేపీ తెరుస్తున్నట్టు కాదు కాదు. నన్ను అక్కడ సీనియర్ సిటిజన్స్ పెద్ద మనుషులు ఎట్లా పెద్దగా అయితే ఎట్లుంటారు, ఎవరు వాళ్ళని హెల్ప్ చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళని పిల్లలు చూసుకుంటారా లేకుంటే ప్రభుత్వం చూసుకుంటారా, లేకుంటే వాళ్ళది ఏదో సొసైటీ ఉంటుందా, వాళ్ళకి ఏమైనా రిటైర్మెంట్ బ్యాంకింగ్ స్కీమ్ ఉంటుందా, ఇవన్నీ కూడా స్టడీ చేస్తేందుకు, ఈ సబ్జెక్ట్ మీద స్టడీ చేస్తేందుకు ఆయన ఆ 4 ఏళ్ళు విదేశాల నుండి వచ్చిండు. అక్కడ యూరోప్ అంతా తిరిగిండు. అండ్ ఆల్ దట్ దీంట్లో ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ పాత్ర ఉన్నది. ఆస్ట్రేలియాలో మంచి ఫర్ ద బెస్ట్ స్కీమ్ ఇస్ ఇన్ ఆస్ట్రేలియా. దాదాపు 5% ఆఫ్ ద GDP ఇస్ ఆన్ రిటైర్మెంట్ హోమ్స్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఇక్కడ ఇట్స్ నాట్ ఈవెన్ 0.1%, వెదర్ ఇట్స్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ రెండు కలిపి కూడా లేదు. అసలు సిస్టమ్ లేదు ఇండస్ట్రీ. కోవిడ్ తర్వాత అది బేసిక్లీ ఏం చేస్తే ఇప్పుడు ఎట్లా పెద్ద మనుషులు ఎట్లయితే పెద్ద మనుషులు పెద్దగా అవుతూ ఉంటారు, వాళ్ళకు 60 ఏళ్ళు అయితే పెన్షన్ వస్తుంది, ఉంటందుకు ప్రొటెక్షన్ లేకుంటే వాళ్ళకు ఏంది ఉచిత బియ్యం వస్తుంది. ఇంకా దాంతో ఇప్పుడు ఊర్లలో జస్ట్ సబ్సిస్టెన్స్ అంటే జస్ట్ లివింగ్ సావకుండా బతుకుతందుకు ఎంత కావాలంటే 1,000 రూపాయలు ఒకటి బతకవచ్చు. ఎందుకంటే బియ్యం వస్తుంది, మీద గుడిషనో ఏదో ఇండ్లు ఉన్నది, దాంట్లో ఇంత తొక్కు ఇంత పప్పు వేసుకుంటే 1,000 రూపాయల కంటే ఎక్కువ కాదు. లేకుంటే నీళ్ళ సాంబారో చారు చేసుకుంటే జస్ట్, కానీ జస్ట్ లివింగ్ కాదు కదా మనిషి. జస్ట్ తిండి తిండి రేపటి కొరకు బతుకుండాలి, మళ్ళీ రేపు తిండి తిండి ఎల్లుండి కొరకు బతుకుండాలి. సో దాని కొరకు సపోర్ట్ సిస్టమ్ లేదు ఇండియాలో. అండ్ భారతదేశం అది చూడలేదు ఇప్పటి వరకు. ఇప్పటి సంది ఏజింగ్ పాపులేషన్ ఎక్కువైతే ఉంటుంది. మీరు చెప్పినట్టు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంటుంది, ఇక కింది వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే 18-35 ఇయర్స్ ఇంతుంటే మీద వాళ్ళు చిన్నగైంది, కానీ ఇప్పుడు ఇది మీదికి పెరుగుతూ ఉన్నది. అయితే ఇట్లా అయిపోతుంది ఇండియా కూడా. ఇట్లా చైనా ఇట్లున్నది ఇప్పుడు. మనకి డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంది, అది పోయి డెమోగ్రాఫిక్ లయబిలిటీ అయితే అయితే చైనాకి అయిందో, అది కాకముందు దిస్ ఇస్ ద గోల్డెన్ టైమ్ టు సాల్వ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్. ఇప్పుడు సాల్వ్ చేయకుంటే ఎప్పుడు సాల్వ్ చేయరా? ఇదే కాదు డెవలపింగ్ కంట్రీ ఇండియా. అండ్ దట్ ఈస్ వై ఇఫ్ ఇండియా 2047 వరకు నంబర్1 కావాలంటే ఈ గోల్డెన్ విండో మళ్ళీ రాదు. అందుకే మేమంటాం బీజేపీ మళ్ళీ మోడీయే రావాలి. ఇప్పుడు గిట్ట దేశం రాంగ్ డైరెక్షన్ తీసుకుంటే చాలా. That's true.